శ్రీరామచంద్రుణ్ణి తీసుకొచ్చిన మహాన్ భావులు భారతదేశ సార్వభౌమాధికారాన్ని, భారతదేశపు శక్తిని ప్రపంచ పటంలో చాటి చెప్పిన మహాన్ భావులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక నమస్కారం. భారతదేశానికి అభివృద్ధితో పాటు కావాల్సిందే సమాజానికి, భారతదేశపు సమాజానికి గుండె ధైర్యం, శత్రు దేశాల మీద పోరాడగలిగే శక్తి, ముందుకొస్తుంటే నిలవరించగలిగే శక్తి. కశ్మీర్ మనది కాదు అంటే ఇది మనది అని చెప్పి ఆర్టికల్ 370ని రద్దు చేసిన బలమైన మనందరికి ప్రియతమైన నాయకులు. ఈ దశాబ్ద కాలంలో ఒక్క ఉగ్రవాది కూడా భారతదేశం వైపు కన్నెత్తాలంటే భయపడే పరిస్థితికి మొత్తం భారతదేశాన్ని, కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారతదేశాన్ని ప్రపంచ చిత్రపటంలో మనందరికీ గర్వంగా నిలబెట్టిన వ్యక్తి. శేషేంద్ర గారి కవిత చదువుతున్నప్పుడు నాకు నరేంద్ర మోదీ గారు గుర్తొస్తారు. సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మరగదు, పర్వతం ఎవడికి వంగిస్తలాం చేయదు, తుఫాను గొంతు చిత్తం మరడం మెరగదు. నేనింతా కలిపి ఇప్పటికీ మట్టే కావచ్చు, కానీ గొంతెత్తితే భారతదేశపు మువ్వెన్నెల జెండాకున్నంత పొగరుంది. ప్రధానమంత్రి గారు గొంతెత్తితే భారతదేశ ప్రతి భారతీయుడు వెన్ను ప్రతి అణువణువు కదులుతాయి. కేవలం సంక్షేమం కాకుండా అభివృద్ధి, ప్రతి ఒక్కరికి ఉపాధి, పరిశ్రమలు, ప్రతి ఒక్కరికి మనకి సాగునీరు, తాగునీరు ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేయగలుగుతా ఉన్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి గారు చేస్తున్న ఈ పథకాలని రాష్ట్ర ప్రభుత్వం ఎలాగ, రాష్ట్ర ప్రభుత్వం ఎలాగ దీనిని వైసీపీ పథకాలుగా చేసుకుంటుందో, ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన పథకాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం వైఎస్ఆర్ ఫసల్ భీమా యోజన కింద 90% రైతులకి తీసుకొని కూడా అందించలేదు. ప్రీమియం ఇవ్వకపోవడం వల్ల ప్రధానమంత్రి గారి భీమా యోజన పథకాన్ని పేరు మార్చి కూడా ఇవ్వలేదు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నుంచి, ప్రభుత్వం నుంచి నిధులు వచ్చినా కానీ దానికి తగ్గ నిధులు ఇవ్వకపోవడం వల్ల రైతులు నష్టపోయారు. పిఎం పోషణ పథకం నుంచి చిన్నబిడ్డలకి ఫ్రీ లంచెస్ కానీ మధ్యాహ్నం పూట ఉచిత భోజనాలు కానీ ఇస్తా ఉంటే దానిని వైఎస్ జగన్ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కింద కూర్చిపే మార్చుకున్నారు. మిషన్ వాత్సాలయ, మిషన్ శక్తి ఈ పథకాలని జగన్ వైఎస్ ప్రభుత్వం జగనన్న గోరుముద్ద, జగనన్న పాలుగా దాన్ని ప్రధానమంత్రి గారి పథకాలని మనకి రాష్ట్ర పథకాలుగా చేస్తా ఉన్నారు. జగన్ జాతీయ ఉపాధి హామీ పథకాలని ఇళ్లకి మళ్లించి, అలాగే కేంద్రం ఇస్తున్న, ప్రధానమంత్రి గారు ఇస్తున్న 1,80,000 రూపాయలు ఒక్కొక్క ఇంటికి ఇస్తా ఉంటే దానికి వైఎస్ జగనన్న కాలనీలు పేరు పెట్టుకున్నారు. అలాగే మనకి ప్రతిరోజు 38 కిలోమీటర్ల హైవే నిర్మితం జరుగుతుంది ప్రధానమంత్రి గారి నాయకత్వంలో. మనకి కావాల్సింది ఈ రోజున, నేను ప్రధానమంత్రి గారిని, కేంద్ర నాయకత్వాన్ని ఒకటే కోరుకున్నాను, మాకు లక్షలాది యువతున్నారు. ఏమన్నా జాతీయ మనకి ఛానల్లో కూడా చెప్పాను, ఆంధ్రప్రదేశ్ భారతదేశ తాలూకు పేట్రియట్ దేశభక్తిని అణువును నా గుండెలో నింపుకున్న సమాజం ఇది. పింగళి వెంకయ్య గారు మువ్వెన్నెల జెండాని రూపుదిద్దిన రూపశిల్పి పింగళి వెంకయ్య గారు. మా అందరికి జాతీయోద్యమం, జాతీయ స్ఫూర్తి కొండంతుంది, హిమాలయ పర్వతాలు ఉంది, హిమాలయ పర్వతం అంత ఉంది. మేము కోరుకునేది కూడా ఈ రోజున ఎందుకు ఎలయన్స్ని మేము కోరుకున్నాం, ఎందుకు ప్రధానమంత్రి గారి ఆశీస్సులు ఈ కూటమికి కావాలి, మనకి టీడీపీ జనసేన కూటమికి ఎందుకు ప్రధానమంత్రి గారి ఆశీస్సులు కావాలి అంటే, మొత్తం వికసిత్ భారత్, వికసిత్ భారత్ ఉంటే మొత్తం భారతదేశం అంతా అమృత ఘడియలుంటే, ఒక ఆంధ్రప్రదేశ్లోనే వైఎస్ జగన్ పాలనలో విష ఘడియలు. ఎటు చూసినా ఇసుక దోపిడి, ఎటు చూసినా మట్టి దోపిడి, ఎటు చూసినా స్కాములు, ఇవన్నీ ఆగాలి అంటే ప్రధానమంత్రి గారి ముందుండి ఆంధ్రప్రదేశ్ని నడిపిస్తే తప్ప దీనిని ముందుకు తీసుకెళ్ళలేం. అందుకని వారి ఆశీస్సులు కోరుకున్నాం. మేము ఏం మాత్రం స్వార్థం లేకుండా నిస్వార్థంగా మేము మీ వికసిత్ భారత ఈ కలలో
ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజలు భాగస్వామ్యులు అవ్వడానికి మీ వెంట నడుస్తాం అన్న ఒక మాట నందుకు చాలా పెద్ద మనసుతోటి ఈ రోజున ప్రధానమంత్రి గారు ఈ కూటమికి ఆశీస్సులు తెలిపినందుకు, వారికి 5 కోట్ల మంది ప్రజల తరపున, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున వారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇప్పుడు దాకా భారతదేశంలో ఎప్పుడు పద్మశ్రీలు పొలిటికలైజ్ చేశారు? మొట్టమొదటిసారి ప్రధానమంత్రి గారు అడుగు పెట్టిన తర్వాత, ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మటుకు మీకు కనిష్క, మనకి కెనడా నుంచి ఉగ్రవాదులు కనిష్క బాంబుని పేల్చేస్తే, ఫ్లైట్ ని పేల్చేస్తే ఆ కుటుంబం మొత్తం కోల్పోయారు. మన తూర్పు గోదావరి జిల్లాకు చెందిన శంకురాత్రి చంద్రశేఖర్ గారు, వారిని ఎవరు గుర్తించలేదు. ఒక్క ప్రధానమంత్రి గౌరవనీయులు మనకి నరేంద్ర మోదీ గారు గుర్తించారు. అలాగే ఏటి కొప్పాక బొమ్మలు సివి రాజు గారిని సహజ రంగులతోటి దానిని దాదాపు 500 ఏళ్లుగా ఏటి కొప్పాక బొమ్మల్ని ఆ కళని ముందుకు తీసుకెళ్తుంది, దాన్ని గుర్తించింది ప్రధానమంత్రి గారు. అబ్బారెడ్డి నాగేశ్వరరావు గారు మనకి నార్త్ ఈస్ట్ లో దాదాపు 33 ఆర్కిడ్లని కనిపెడితే, గుర్తిస్తే దాన్ని పద్మశ్రీగా వారికి ఇచ్చారు. కోట సచ్చిదానంద శాస్త్రి 10 సంవత్సరాలుగా హరికథా కళాకారులు, వారిని గుర్తించారు. దళువాయి చలపతిరావు మన అనంతపురం మనకి జిల్లా నుంచి తోలు బొమ్మలాటనే గత కొన్ని 70 సంవత్సరాలుగా వారిని తీసుకెళ్తుంటే వారిని గుర్తించారు. సుంకర వెంకట ఆదినారాయణరావు గారు ఆర్థోపెడిక్ 10 లక్షల సర్జరీస్ చేశారు పోలియో వ్యాధిగ్రస్తులకి. వారందరినీ గుర్తించిన మహానుభావులు మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. అలాగే వేలు ఆనందాచారి మనకి స్థపతిని, వారిని గుర్తించారు. అలాగే మొగిలయ్య, కిన్నెరి మొగిలయ్య ఎవరు గుర్తించరు. ఇలాంటి వ్యక్తుల్ని మనకి ఎక్కడ మూల ఉన్న కళాకారుల్ని, ప్రతి ఒక్కరిని గుర్తించి ఈ రోజున భారతదేశానికి, ముఖ్యంగా దక్షిణ భారతానికి 135 పద్మశ్రీలు ఇచ్చిన బలమైన నాయకులు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. వారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నా. 100 స్టార్టప్స్ తోటి మనకి ప్రధానమంత్రి గారు రాకముందు ఉన్న భారతదేశం ఈ రోజున 1,17,000 స్టార్టప్స్ ఈ రోజున భారతదేశంలో మొదలైనవి. అందరినీ కలుపుకొని, అందరితో కలిసి, అందరి సహకారంతో ముందుకెళ్తున్నామని భారతదేశం ప్రధానమంత్రి గారి నేతృత్వంలో ఉంటే, కేవలం వైఎస్ జగన్, తన పార్టీ మనుషులు, తన మనుషులు తప్ప మొత్తం 5 కోట్ల మంది ప్రజల్ని హింసించే పరిస్థితుల్లో నేను ఒకటే ప్రధానమంత్రి గారిని కోరుకున్నాను. నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మీ ఆశీస్సులు కావాలి. మేము ఈ విష ఘడియల నుంచి మేము కూడా మీరు కన్న కలలో అమృత ఘడియల్లో మేము ప్రవేశించాలి, మీరు కలిసి తీసుకెళ్ళండి అని వేడుకున్నందుకు, వారి పెద్ద మనసు అంగీకరించినందుకు మనస్ఫూర్తిగా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ప్రధానమంత్రి గారి గొప్పతనం గురించి తెలియచెప్పాల్సిన అవసరం లేదు. ప్రధానమంత్రి గారి కల 400 పార్లమెంట్లు పైన కొట్టాలి. దాంట్లో భాగంగా మేమందరం ఎన్డీఏ కూటమిగా దక్షిణ భారతం ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక పార్లమెంటు సభ్యులే కాదు, ప్రధానమంత్రి గారి కల కోసం భారతదేశాన్ని సూపర్ పవర్ గా తీర్చిదిద్దే క్రమంలో మా ప్రాణాలను కూడా మీ కలకి మేము అర్పిస్తాం. నా ప్రాణాలను కూడా మేము మీకు అర్పిస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం. స్వామి వివేకానంద గారు ఒకటే కోరుకున్నారు, 100 మంది ఇవ్వండి అని చెప్పి ఈ భారతదేశాన్ని మారుస్తానని. ఆ కలలు చిన్నప్పటి నుంచి కలలుగానేవాడిని. ఒకళ్ళు వస్తారా అని వచ్చారు నరేంద్ర మోదీ గారు. ఒక్కరు వచ్చి ఈ రోజున భారతదేశపు ప్రపంచ శక్తిని చరిత్ర పుటాల్లోకి తీసుకెళ్లారు. 10వ స్థానంలో ఉన్న భారతదేశం 5వ స్థానంలోకి వచ్చింది. 3వసారి ముచ్చటగా ఆయన ప్రధానమంత్రి కాబోతున్నారు. 3వసారి ప్రపంచ అగ్రగామి దేశాల్లో 3వ దేశంగా కాబోతుంది. మనందరం కలిసి ప్రధానమంత్రి గారి వెంట నడుస్తున్నాం. మేమందరం కూడా ఆయన కలల్ని సాకారం చేయడానికి, భారతదేశాన్ని 1 చిత్రపటంలో పెట్టడానికి, సూపర్ పవర్ గా చేయడానికి మేమందరం అండగా ఉంటాం. ఆయన వెన్నంటి నడుస్తాం. ఆయనతో పాటు కలిసి అడుగులేస్తామని తెలియజేసుకుంటూ, మన కూటమి ప్రభుత్వం వస్తుంది, ఆ వైసీపీ అవినీతి కోటల్ని బద్దలు కొడుతున్నామని తెలియజేసుకుంటూ, తెలుగుదేశం అధినాయకులు చంద్రబాబు గారికి, లోకేష్ గారికి ప్రధాన కార్యదర్శి, అలాగే మేడం పురంధేశ్వరి గారికి,
వేదిక పైన ఉన్న నాయకులందరికీ, ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకులకి, జనసేన నాయకులకి, భారతీయ జనతా పార్టీ నాయకులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఉన్న అశేష బీజేపీ అభిమానులందరికీ, కార్యకర్తలకి, నాయకులకి, జనసేన నాయకులకి, తెలుగుదేశం నాయకులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామని తెలియజేసుకుంటూ, భారత్ మాతా కీ జై హింద్.